वेलकम टू वीना न्यूज़ स्पेशल फोकस यादाद्री टीआरएस अध्यक्ष पीठम उद्यमकारुलकु दक्केना बीसी सामाजिक वर्गानिकी पेद्दपीट वेयनुन्नट्लु अधिष्ठानं रोजुरोजुकी उत्कंठ रेपुतुन्न परिणामालु टीआरएस पार्टी संस्थागत एन्निकल व्यवहारं रोजुको मलुपु तिरुगुतुंदी दीनिपै वीना न्यूज़ स्पेशल फोकस इटीवल ग्राम मंडल पट्टण कमिटीलु ఎన్నికలు పూర్తైన ఎడల ఇక మిగిలిందల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు పీఠాల భర్తీపై అందరిలోనూ ఆసక్తి. మొట్టమొదటిసారిగా ఉమ్మడి జిల్లాలతో పాటు యాదాద్రి భువనగిరి సూర్యాపేట అధ్యక్షత నూతనంగా ఏర్పడనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఓసీ, సూర్యాపేట ఎస్సీ, యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ వర్గాలకు అధ్యక్ష పీఠము కేటాయించనున్నారు అనే సమాచారం అంతటా చక్కర్లు కొడుతోంది. ఇవే సమీకరణాలు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి అధిష్టానం చేరినట్లు ఇంకొద్ది సమాచారం. ఈ క్రమంలో ఎవరికి వారు జిల్లా పీఠం తమకు దక్కుతుందని అంటే తమకు దక్కుతుందని పార్టీ ప్రముఖ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి నల్గొండ సూర్యాపేట జిల్లాలో ధీమాలు ఎలా ఉన్నా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష పీఠానికి విషయానికొస్తే ఆలేరు నియోజకవర్గ ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ నాటి ప్రముఖులు వలికొండ మాజీ జెడ్పీటీసీ మొగుళ్ళ శ్రీనివాస్ గౌడ్లు ఎక్కువగా పోటీలో ఉన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిగా దీంతో పాటు డిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో టిఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష పీఠము బాధ్యతలు ఆయనకు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయము కొద్దిగా వ్యక్తమవుతోంది. కానీ ఆయన సన్నిహితులు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కన్నా ఎమ్మెల్యే పదవిపై ఆసక్తి చూపుతున్నారని చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో వలికొండ జెడ్పీటీసీగా పనిచేసిన మొగుళ్ళ శ్రీనివాస్ తెలంగాణ మలిదశ ఉద్యమ సమయం నాటి నుండి టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశారని గుర్తింపు అధిష్టానం నుంచి ఉంది. దీంతో బీసీ సామాజిక వర్గం నుంచి మొగుళ్ళ శ్రీనివాస్ కు అధ్యక్ష పీఠం దక్కనుందనే ప్రచారము ఊపందుకున్నది. నాడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కీలక ఉద్యమ నేత కేసీఆర్ తలపెట్టిన ధూమ్ధామ్ గర్జన కార్యక్రమంలో భాగంగా మాజీ మావోయిస్టు సాంబశివుడితో పాటు గ్రామాన సాంబశివుడితో పాటుగా ఉద్యమాన్ని నెలకొల్పి తెలంగాణ ప్రజలందరినీ చైతన్యపరిచే ప్రయత్నంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం సంఘం గ్రామానికి ధూమ్ధామ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న ప్రయాణంలో సాంబశివుడిపై కొందరు అఘాంతకుల దాడిలో పక్కనే ఉన్న మొగుళ్ళ శ్రీనివాస్ గౌడ్ పై కూడా ఆ దాడి జరిగినప్పుడు కళ్ళెదుట సాంబశివుడిపై కుట్రకు పాల్పడిన గుండాలపై తనకున్న కరాటే విద్యతో అమరజీవి సాంబశివుణ్ణి దాడిని ఖండిస్తూ ఎదురుతిరిగిన సంఘటనలో తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా పోరాడి తను కూడా కత్తిపోట్లకు గురై చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చారు. తదనంతరం రాష్ట్ర ఏర్పాటు జరిగిన క్రమంలో టిఆర్ఎస్ పార్టీకి నిరంతరం సేవలు అందించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి ప్రజాప్రతినిధి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పథం రాష్ట్ర వ్యాప్తంగా చూపించాలని కేసీఆర్ ఆదేశంతో వలికొండ జెడ్పీటీసీ ఉంటూ యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం పొద్దుటూరు గ్రామంను దత్తత తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నెలకొల్పి ఓడిఎఫ్నుగా తీర్చిదిద్ది ఇంటింటికి మరుగుదొడ్లు ఏర్పాటు అయ్యే విధంగా మద్యపాన నిషేధిత గ్రామంగా చాలా చక్కటి పాలన అందించి గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశారు. పార్టీకి ఎంతో కృషి చేస్తున్న మొగుళ్ళ శ్రీనివాస్ గౌడ్ పై ఆ జిల్లా ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత సైతము తన వైపే మొగ్గు చూపుతున్నారని ప్రచారం సాగుతోంది. టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా పార్టీ కట్టుబాట్లు బడుగు బలహీన వర్గాలకు మొగ్గు చూపుతున్నారన్నారనే సందేహమే లేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా బీసీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, మునుపటి ఉప ఎన్నిక నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నోముల భగత్ను నియమించిన విషయము తెలిసిందే. ఈ నేపథ్యంలో బడుగు బలహీన వర్గం అయినటువంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మొగుళ్ళ శ్రీనివాస్ గౌడ్
కేటీఆర్ ఎస్ బాధ్యతలను అప్పగిస్తారని పార్టీ ముఖ్య ప్రముఖులు కూడా ఆశాభావము వ్యక్తం చేస్తున్నారు. ఇక టిఆర్ఎస్ అధిష్టానం జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి వి9 న్యూస్ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం.